سمار ودم مير وقتك شنيك روبان كريجنم سخاسين
सुखासीनं सपत्नी पुत्र सपरिवार समेतं अधिदेवता प्रत्यधिदेवता सहित बुधग्रह आवाहयामि स्थापयामि पूजयामि ओम बुधाय नमः ओम ओम बृहस्पते कारयेत् शुक्र ध्यानं प्रवक्ष्यामि कलत्र पीडा उपशांतये ओम शुक्राय नमः ओम शुक्रग्रहं श्वेतवर्णं श्वेतगंधं श्वेतपुष्पं श्वेतमाल्यांबरधरं श्वेतचक्रध्वजरथ पताकाय नमः ओम चपल्ली शनि अरिष्टेतु संप्राप्ते शनि पूजांच कारयेत् शनि ध्यानं प्रवक्ष्यामि प्राणपीडा उपशांतये ओम शनैश्चराय नमः ओम शनैश्चर ग्रहं नीलवर्णं नीलगंधं नीलपुष्पं नीलमाल्यांबरधरं नीलक्षत्र ध्वजरथ पताकादि शोभितं दिव्यरथ समारूढं मेरुं प्रदक्षिणी कुर्वारं किरीटिनं सुखासीनं सपत्नी पुत्र सपरिवार समेतं अधिदेवता प्रत्यधिदेवता सहित शनैश्चर ग्रहं आवाहयामि स्थापयामि पूजयामि ओम शनैश्चराय नमः ओम मल्ली चेप्पंडि राहु अरिष्टेतु संप्राप्ते राहु पूजांच कारयेत् राहु ध्यानं प्रवक्ष्यामि नेत्रपीडा उपशांतये ओम राहवे नमः आवर्षम ख्यामि ज्ञानपीडा उपशांतये ओम केतवे नमः ओम केतुगणं चित्रवर्णं चित्रगंधं चित्रपुष्पं चित्रमाल्यांबरधरं चित्रक्षत्र ध्रुवजरथपताकात् शोभितं दिव्यरथ समारूढं मेरुं अप्रदक्षिणी कुर्वाणं किरीटितं सुखासीनं सपत्नी पुत्र सपरिवार समेतं अधिदेवता प्रत्यधिदेवता सहित केतुगणमावाहयामि स्थापयामि పూజయామి ఓం కేతుగణేభ్యో నమః ఓం అక్షతో తీసుకుని ఇక్కడి నుంచి వేసుకోండి పూర్వమి ఓం అగ్నయే లోకపాలకాయ నమః ఆవాహయామి ఓం యమాయ లోకపాలకాయ నమః ఆవాహయామి అట్లాగే కంటిన్యూ చేస్తుండీ ఓం నిర్వృతయే లోకపాలకాయ నమః ఆవాహయామి కలశం వెనకాల దాంట్లో వరుణాయ లోకపాలకాయ నమః ఆవాహయామి ఓం వాజవే లోకపాలకాయ నమః ఓం వాజవే లోకపాలకాయ నమః ఆవాహయామి కుబేరాయ లోకపాలకాయ నమః ఆవాహయామి ఈశానాయ లోకపాలకాయ నమః ఆవాహయామి గణేశాయ లోకపాలకాయ నమః ఆవాహయామి ఓం రుద్రాయ లోకపాలకాయ నమః ఆవాహయామి ఓం బ్రహ్మణే లోకపాలకాయ నమః ఆవాహయామి ఓం గౌరీయై లోకపాలికాయ నమః ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓమేసే ఆవాహిత ఆదిత్యాది నవగ్రహ ఇంద్రాదష్టదిక్పాలక గణేశాది పంచలోకపాలక దేవతాభ్యో నమః ఓం పల్లెల్లో సత్యనాథం మధు ఆజ్య వర్ధనం పంచామృత స్నానమిదం గృహాణ పురుషోత్తమ పోస్తూ ఓమాప్యాజస్వసమేతుతే విష్ణుపుత్సో వవిష్ణియం భవావాజస్య సంగతే ఓం తదిక్రావన్నోకార్జం విష్ణోరస్వస్య వాజినః సురభిరోముఖాకరం ప్రణాయోముఖాకరిషత్ మధుమాతారుతాయితే మధుక్షరంత సింధవః వాద్మీర్ణ సంతోషధీః మధురక్తముతోషసి మధుమత్పార్థివ గుండ్రజః మధుద్యౌరస్తు నభ్విత మధుమాన్నో వనస్పతిర్మధుమాన్మస్తు సూర్యః మాద్వీర్గామో భవంతు నః యన్మధురో మధవ్యం పరమమన్నాజ్యం వీర్యం తేనాహం మధురో మధవ్యేన పరమేనాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధ్యోపాని ఓం ఘృతం మేక్షరే ఘృతమక్షజోనిః
भूतेश्वरो भृगवस्य नाम अनुश्वः वादयद्यद्वाः वृतं भवक्ष्य हव्यं स्वादुष्पवस्य दिव्याय जन्मने स्वाहुरिन्द्राय सोऽभीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वाजवे बृहस्पतये वधुमान् अदनाभ्यः नमोत्सवन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः बोल सत्यनारायण स्वामी की जय। पंचामृत स्नान समर्पयामि। ఇప్పుడు సత్యనారాయణ స్వామి ఆ పల్లె నాచి స్వామి మాత్రమే పట్టుకున్నాడు పంచామృతం వెనక్కి పోసి మళ్ళీ నీళ్లతో స్వామి ఇదే ప్లేట్లో మళ్ళా అభిషేకం ఓం నమోస్తవంతాయ ఇంకో గ్లాస్ నమోస్తవంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః ఓం నమోస్తవంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః గగన సదృశం మేఘవర్ణం మేఘవర్ణం శుభాంగం శుభాంగం లక్ష్మీకాంతం లక్ష్మీకాంతం కమలనయనం కమలనయనం యోగీ యోగీ ధ్యానగమ్యం ధ్యానగమ్యం వందే విష్ణుం వందే విష్ణుం భవభయహరం భవభయహరం సర్వ లోకైకనాథం లోకైకనాథం ఓం శ్రీ రమాసైత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః ప్రాణప్రతిష్టా మహామంత్రస్య అంతర్యామి నారాయణో ఋషిః రుగ్జజుస్సామ అధర్వణాది ఛందాంసి ప్రాణశక్తిః పరాదేవత శ్రీ సత్యనారాయణ స్వామినః పటే విగ్రహే కలశే ప్రాణప్రతిష్టార్థే వినియోగః ఓం హాం హ్రీం క్రోం నిర్లవశసః ప్రాణయ్య ప్రాణాః జీవయ జీవస్థితః సర్వేంద్రియాణి మనోహంకారోత్పచ్చర్మమాంస రుధిరమేదోస్థిమజ్జ శుక్లప్రాణపానవ్యానోదానస్తమానః ఆయాంతు ఆయాంతు సుఖం చిరం తిష్టంతు స్వాహ ఓం సత్యనారాయణ స్వామినే నమః పటం పైన విగ్రహం పైన కలశం పైన మూడు దగ్గరలో వేయాలి ఓం సత్యం తీసుకుని ఓం సత్యనారాయణ స్వామినే నమః చెప్పండి ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రీతో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ సన్నిహితో భవ సన్నిరుద్ధో భవ వరదో భవ ప్రసీద ప్రసీద చేతులు దోషులు పెట్టి మీ వైపుకి మూసాలు అనుకోండి ప్రసీద ప్రసీద ఓం స్వామిన్ సర్వజగన్నాథా యావత్ పూజ అవసానకం తావన్మద్భక్తి భావేన పటేస్మిన్ విగ్రహేస్మిన్ కలశేస్మిన్ సన్నిధిం కురు మూడు స్థానాల్లో అక్షతలు వేసి నమస్కారం చేయండి సత్యనారాయణ స్వామి నమః ఆవాహయామి మళ్ళీ అక్షతలు కలశం పైన వేయండి జ్యోతిశాంతం సర్వలోకాంతరస్థం ఓంకారాఖ్యం యోగి హృద్ధ్యానగమ్యం సాంగం శక్తిం సాయుధం భక్తి సేవ్యం సర్వాకారం విష్ణుమావాహయామి ఓం శ్రీ మహావిష్ణవే నమః సత్యనారాయణ స్వామినే నమః ఆవాహనం సమర్పయామి ఆసనం సమర్పయామి నీళ్ళని ఐదు సార్లు కలశం పై చల్లండి ఆ కలశం నుంచి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాజ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధం ఆచమనీయం సమర్పయామి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి కలశం పైన ముగ్గురు అక్షతలవే నమస్కారం చేయించాలి వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి ఉపవీతార్థం అక్షతాన్ సమర్పయామి గంధము నీళ్ళలో తడిపక పువ్వుతో అంది
కలశం పైన చిలకరించండి. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వజేష్ఠ్యం హరిద్రాచూర్ణం చేయడం విడిపోయింది, లేకపోతే డమ్మను మొత్తం విడిపోతాయి. హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి. గంధం చిలకరించండి. ఓం పసుపు కుంకుమలకి నమస్కారం చేయండి. కుంకుమాది పరిమళ ద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి. టర్మరిక్ పౌడర్ అండ్ కుంకుమ గో అండ్ డా యా టర్మరిక్ పౌడర్ అండ్ ఇవాళ నీకు దోచ ఫంక్షన్ అంటే యూ విల్ బి బిగ్ బాయ్ ఇక్కడ ఆన్వర్డ్స్. నో మోర్ కాన్ కాల్ యూ బేబీ బాయ్. యా లిటిల్ బాయ్. ఇప్పుడు పుష్పాలు పెట్టుకుని స్వామికి వేస్తూ ఉండండి. ఓం చంద్రాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం రాజీవలోచనాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం రాజేంద్రాయ నమః, ఓం రఘుపుంగవాయ నమః, ఓం జానకీవల్లభాయ నమః, ఓం జైత్రాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం విశ్వామిత్రప్రియాయ నమః, ఓం దాంతాయ నమః, ఓం శరణత్రాణతత్వరాయ నమః, ఓం వాలిప్రమథనాయ నమః, ఓం వాగ్మినే నమః, ఓం సత్యవాచే నమః, ఓం సత్యవిక్రమాయ నమః, ఓం సత్యవ్రతాయ నమః, ఓం వ్రతధరాయ నమః, ఓం సదా హనుమదాశ్రితాయ నమః, ఓం కౌసలేయాయ నమః, ఓం ఖరధ్వంసినే నమః, ఓం విరాధవర పండితాయ నమః, ఓం విభీషణ పరిత్రాత్రే నమః, ఓం అరకోదండ ఖండనాయ నమః, ఓం సప్తసాల ప్రభేత్రే నమః, ఓం దశగ్రీవ శిరోహరాయ నమః, ఓం జామదగ్ఞ మహాదర్పధరనాయ నమః, ఓం తాటకాంతకాయ నమః, ఓం వేదాంతసారాయ నమః, ఓం వేదాత్మనే నమః, ఓం భవలోకస్య భేషజాయ నమః, ఓం దూషణ త్రిశిరోహంత్రే నమః, ఓం త్రిమూర్తయే నమః, ఓం త్రిగుణాత్మకాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం త్రిలోకాత్మనే నమః, ఓం పుణ్య చారిత్ర కీర్తనాయ నమః, ఓం త్రిలోక రక్షకాయ నమః, ఓం ధన్వినే నమః, ఓం దండకారణ్య కర్తనాయ నమః, ఓం అహల్యాశాపశమనాయ నమః, ఓం పితృభక్తాయ నమః, ఓం వరప్రదాయ నమః, ఓం జితేంద్రియాయ నమః, ఓం జితక్రోధాయ నమః, ఓం జితామిత్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం వృక్షవానర సంఘాతినే నమః, ఓం చిత్రకూట సమాష్టయాయ నమః, ఓం జయంతంత్రానవరదాయ నమః, ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః, ఓం సర్వదేవాది దేవాయ నమః, ఓం మృతవానర జీవనాయ నమః, ఓం మాజా మారీచ హంత్రే నమః, ఓం మహాదేవాయ నమః, ఓం మహాభుజాయ నమః, ఓం సర్వదేవస్తుతాయ నమః, ఓం సౌమ్యాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం మునిసంస్తుతాయ నమః, ఓం మహాయోగినే నమః, ఓం మహోదారాయ నమః, ఓం సుగ్రీవేప్సితరాజ్యదాయ నమః, ఓం సర్వపుణ్యాధిక ఫలాయ నమః, ఓం స్మృత సర్వాఘనాశనాయ నమః, ఓం ఆదిపురుషాయ నమః, ఓం పరమపురుషాయ నమః, ఓం మహాపురుషాయ నమః, ఓం పుణ్యోదయాయ నమః, ఓం దయాసారాయ నమః, ఓం పురాణ పురుషోత్తమాయ నమః, ఓం స్మితవక్త్రాయ నమః, ఓం మితభాషినే నమః, ఓం పూర్వభాషినే నమః, ఓం రాఘవాయ నమః, ఓం అనంత గుణగంభీరాయ నమః, ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః, ఓం మాయామానుష చారిత్రాయ నమః, ఓం మహాదేవాది పూజితాయ నమః, ఓం సేతకృతే నమః, ఓం జితమారాశయే నమః, ఓం సర్వతీర్థమయాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్యామాంగాయ నమః, ఓం సుందరాయ నమః, ఓం శూరాయ నమః, ఓం పీతవాససే నమః, ఓం ధనుర్ధరాయ నమః, ఓం సర్వయజ్ఞాధిపాయ నమః, ఓం యజ్వినే నమః, ఓం సర్వజరామరణవర్జితాయ నమః, ఓం విభీషణ ప్రతిష్టాత్రే నమః, ఓం సర్వాపగుణ వర్జితాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం పరస్మై బ్రహ్మనే నమః, ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః, ఓం పరం జ్యోతిషే నమః, ఓం పరం ధామ్నే నమః, ఓం పరాకాశాయ నమః, ఓం పరాత్మరాయ నమః, ఓం పరేశాయ నమః, ఓం పారగాయ నమః, ఓం పారాయ నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం పరాయ నమః, ఓం శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః, ఓం శ్రీ రమాసహిత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమః, శ్రీ భూనీలా సమేత శ్రీవేంకటేశ్వర స్వామినే నమః, నానావిధ పరిమళ పత్ర పుష్పాని సమర్పయామి. బోల్ సత్యనారాయణ భగవానికి వెంకటరమణ గోవింద గోవింద, రాజా రామచంద్ర భగవానికి పవన సుత హనుమానికి పార్వతీపతయే హర హర మహాదేవ నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి ధూపమాఘ్రాపయామి. ఓం వనస్పతిర్భవై దివ్యై నానాగంధై సుసంజితం ఆగ్రేయ సర్వదేవానాం
دوبو يم تاتيغريك كتام اوم شري رما سهيتا ويرا وينكت ستيانارا ينسوامي نينمه دوبو ما غراب جامي پرتكش ديبم درش جامي اپنے تيرم كڑي دچار اپنے اوم تي سنگبتم وننا وننا جوجدم پريم گرهان منگلم ديبم مير پسکم کبل انجز وننا جوجدم پريم گرهان منگلم ايبن ابا كيبن پتکون تيرم گرهان منگلم ديبم تريلوكيا تيميرا پاهم ओम साध्यं त्रिवृत्त संयुक्तम वन्हिना योजितं प्रियं ग्रहाण मंगलं दीपं त्रैलोक्य तिमिरापहं भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने ताहि मां नरकात् घोरात् दिव्य ज्योतिरे नमोस्तुते ध्रुपदीपानन्तरं शुद्धोम मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं ओम धूपदीपानन्तरं शुद्ध आचमनीयं मल्ली नीलनी सारी कलशानिकि आचमनीयं समर्पयामि ऐदु रकाल पल्लु स्वामिकि नैवेद्यंगा पेट्टनि अक्कन चोटि अक्कन चोटि इष्टान कामान प्रदेहिमे कल्लु मूसुकोनि चूपिंचंडि ओम प्राणाय नमः ओम अपानाय नमः ओम ज्ञानाय नमः ओम मुदानाय नमः ओम समानाय नमः ओम ब्रह्मणे नमः मल्ली नीलनि कलशपेट्टनि ओम श्रीयकांताय कल्याण निधये निधये जिनाम श्रीवेंकट निवासाय श्रीनिवासाय मंगलं मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सार्वभौमाय मंगलं बोल सत्यनारायण स्वामी की जय बोल राजा रामचंद्र भगवान की जय एरकोंडलवाड़ा वेंकटरमण गोविंदा गोविंदा ओम मलया ध्यान वाहनादि षोडशोपचार पूजया అక్షతలు కలిసి మీద వేస్తుండండి ఆవాహిత దేవతాః సుప్రీతాః సుప్రసన్నాః వరదా భవంతు వేసి నమస్కారం మీరు కలిసి ఇప్పుడు మీరు అబ్బాయికి పెట్టవలసిన బట్టలన్నీ ఒక వెండి పళ్ళెంలో పెట్టి నడి వరతస్తవ తేనమే తేనమే సఫల సఫల అవాప్తిః అవాప్తిః భవేత్ భవేత్ జన్మని 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 ఓం శ్రీ రమాసీత సత్యనారాయణ స్వామినే నమః పూర్ణ ఫలం మహాఫలం సమర్పయామి బోల్ సత్యనారాయణ స్వామికి కాదు దానికి అర్థం అది కాదు అన్ని ఇట్లాగే మనం మిస్యూజ్ చేస్తూ ఉంటాం పదాలన్నీ సంస్కృత పదాలన్నీ కూడా పురాణానికి అర్థం ఏంటో చెప్పరా పురా అంటే పాతది అని అర్థం పురా అంటే పాతది అని అర్థం పురాణం అంటే పురా అపి నవం అని దానికి సంస్కృతంలో వ్యుత్పత్తి డెఫినేషన్ అది పాతది అయినా దాంట్లో ఇన్ఫర్మేషన్ మాత్రం నిత్యం కొత్తదే అని చెప్పడానికి పురాణము అని చెప్పాలి నేను చెప్పే విషయం పాతదే అయినా అది ఎప్పటికీ కొత్త విషయమే ఎట్లా కొత్త విషయం అవుతుంది ఇప్పుడు నేను నిజం మాట్లాడండి అని అన్నా అనుకోండి మా నాన్నగారు నాకు అది చెప్పినప్పుడు నాకు అది కొత్తది ఈ రోజున వీరు ఆయన చెప్పినప్పుడు అది నాకు కొత్తది రేపు పొద్దున ఆయన ఆయన కొడుకు చెప్పుకున్నప్పుడు ఆయనకి అది కొత్తది మారుతోందా మారట్లా ఎన్ని జనరేషన్స్ వెళ్ళినా దాంట్లో ఉన్న మోరల్ మాత్రం నిత్యనూతనంగానే ఉంటుంది అందువల్ల దానికి పెద్దలు పెట్టిన పేరేమిటి పురాణము అని పెట్టారు ఎన్ని పురాణాలలో మనకి అదే మీకు అట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ రన్ చేస్తా ఉన్నా అప్పుడే మీకు సరిగ్గా వెళ్తుంది ఎన్ని పురాణాలలో తెలుసా మీకు 18 పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు అంటారు 18 పురాణాలు మరి పురాణాల్లో ఏం చెప్తారు ఎందుకున్నాయండి 18 ఏం చెప్తారు అంటే మంచిని ఎప్పుడు కూడా రిపీట్ చేయాల్సి వస్తుంది నొక్కి చెప్పాల్సి వస్తుంది అగైన్ అండ్ అగైన్ చెప్పాల్సి వస్తుంది అంతే కదండి ఇప్పుడు మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు అనుకోండి హోంవర్క్ చెయ్యి అని నిత్యం చెప్తారా చెప్పరా చెప్పడంలో మీకు ఏమైనా బిజీగా కాదు కదా పిల్లవాడికి రోజు అరే నువ్వు టైంకి లేవరా టైంకి లేవరా అని రోజు చెప్తారా చెప్పరా మరి అట్లాగే 18 పురాణాల్లో మనకు చెప్పబడేవన్నీ కూడా ధర్మాలు బీ కేర్ఫుల్ హౌ టు ఆపరేట్ యువర్ బాడీ ఆన్ దిస్ ఎర్త్ అండ్ హౌ టు లీవ్ విత్ నేచర్ హౌ టు బీ ట్రూత్ఫుల్ హౌ టు బీ ఆనెస్ట్ హౌ టు బీ రైచియస్నెస్ ఎందుకంటే ఒక మంచి విషయం ఎక్కాలంటే టైం తీసుకుంటుంది ఎప్పుడైనా అంతే కదండి ఇప్పుడు రోగం వచ్చినంత స్పీడ్గా మందు పనిచేస్తుంది చేయదు కదా మందు మెల్లిగా పనిచేస్తుంది రోగం మాత్రం దమ్ము వస్తుంది అట్లాగే ఎప్పుడైనా మంచిని ఇంజెక్ట్ చేయాలంటే టైం పడుతుంది దానికి ప్రాక్టీస్ అవసరం
అది ఒక చెడు పని చేయాలంటే ఏ ప్రాక్టీస్ అక్కర్లా, దానికి విజ్ఞానం కూడా అక్కర్లా. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఒక హోంవర్క్ ఏమన్నా అప్పుడు బై హార్ట్ మెమరైజ్ చేయమని చెప్పండి, ఓ టైం పడుతుంది, ఏడుస్తాడు, దుఃఖం వస్తుంది. అది ఒక పాటను మెమరైజ్ చేయమని చెప్పండి, సినిమా పాట అక్కర్ వస్తుంది, ఏకసంత అగ్రహాన్ని ఇట్లా విన్నాడు అట్లా ఎక్కుతుంది. ఇదేంటి కదా, ఆ ఎందుకు పనికిరాదు మళ్ళీ తర్వాత మనకి, కానీ పనికొచ్చే పాఠం మాత్రం పచ్చాలు చదవాలి. పనికిరాని మాత్రం తప్పన పోతుంది మైండ్లో. ఎప్పుడైనా అంతే, ఒక మంచి విషయం, ఒక మంచి మన శరీరంలోకి వెళ్ళాలంటే దాన్ని మళ్ళీ 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 చెప్తూనే ఉండాలి. అప్పుడు కానీ మన హృదయానికి అది అత్తుకోదు, మనం దాన్ని ఆచరించే ప్రయత్నం చేయదు అప్పటిదాకా. అందువల్లే మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రతిసారి మనం కథని విన్నా ఎవరికైనా కథ బోరైతే అనిపించదు, అంటే చెప్పే విధానంలో ఉంటుంది, బోర్ తెప్పించేట్టుగా కూడా చెప్పొచ్చు అనుకోండి, కానీ దాని మూరల్ని పట్టుకోవాలి ఎప్పటికి కూడా. సత్యనారాయణ వ్రతం 5 కథలు మనకు అదే చెప్తున్నాయి, హౌ టు లీవ్ ఆన్ దిస్ ఎర్త్ అని. పరమాత్మతో కలుపుకొని ఈ ప్రకృతిలో మనం ఎట్లాగా మమేకమే, మనం ఒక్కరిలో ఉన్నామా ఈ భూమి మీద, మనం ఒక్కరిని పుట్టించాలా పరమాత్మ, ఇంకా దేంతో మనకు సంబంధం లేదా? కాదు కదా, నీళ్లు కావాలిగా, చెట్టు కావాలిగా, ఒక పువ్వు కావాలిగా, కాయ కావాలిగా, గాలి కావాలి కదా. మరి ఇన్నిటితో మనం జీవనం గడపాలంటే అన్నిటినీ మనం బాగా చూసుకోవాలిగా, అప్పుడే కదా మనకి బాగా చూసుకుంటాయి అవన్నీ కూడా. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ 2 చాప్టర్లో ఒక శ్లోకం చెప్తాడు, దేవాన్ భావయతానేన తే దేవాన్ భావయంతు మహ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్స్యత అని. సింపుల్ ఎగ్జాంపుల్, మీరు మీ నేబర్తో ఎట్లా ఉంటారో మీ నేబర్ మీతో అట్లా ఉంటారు. ఇస్ దట్ రైట్? అంతే కదండి, నేను నా నేబర్తో ఎట్లా ఉంటానో నా నేబర్ నాతో అట్లాగే ఉంటాడు, అట్లాగే నేను దేవతలతో ఎట్లా ఉంటానో దేవతలు నాతో అట్లాగే ఉంటాడు. దేవతలకు నేను నా భక్తిని సమర్పిస్తే దేవతలు నాకు సంపూర్ణమైన కంఫర్ట్స్ని ఇస్తాయి అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడు చెప్పాడు. ఆయన మనం దేవతలకు ఇవ్వాలి, అప్పుడు దేవతలు మనకి ఇస్తాడు. ఒక వర్షం ఇంద్రుడు కురిపించాలి అంటే ఇంద్రుడు కనీసం ఒకసారైనా థ్యాంక్స్ చెప్పాలి కదా, ఎంతసేపు వాడేసుకోవడమే, ఎంతసేపు చెప్పుకొని వాడుకోవడం కదా. ఒకసారైనా సార్ స్వామి నువ్వు చక్కని నీళ్ళు ఇచ్చావు, నల్లా విప్పగానే ఇటు పక్క నుంచి వేణీళ్ళు వస్తున్నాయి, ఇటు పక్కన చల్లీళ్ళు వస్తున్నాయి, ఎంత కంఫర్టబుల్గా నేను జీవనం గడుపుతున్నాను, థ్యాంక్ యూ అని అనాలా లేదా? గాలిని రోజు పీలుస్తున్నాం, వాయుదేవుడు పాప ఆయన ఏమైనా ఫీజు తీసుకుంటున్నాడా? నెక్స్ట్ వస్తుంది మనం లాస్ట్ గా సిబ్బంది చూసాడు, ముక్కు పెట్టుకొని బ్రీత్ చేస్తా ఉన్నారు గాలి. అయ్యో మా చిన్నప్పుడు నీళ్లు బాటిల్లో పెట్టి అప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానం అని ఊరికే వచ్చేది అనమాట. ఆ కాలజ్ఞానంలో నీళ్ళు అమ్ముతారు, నీళ్ళు అమ్ముతారు అంటే మా పిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని నవ్వుకునే వాళ్ళు, నీళ్ళు ఏమిటి, అమ్మడం ఏమిటి, మేము కొనడం ఏమిటి, ఇది పెద్ద ఆశ కాకపోతే ఇప్పుడు కొనకపోతే ఆశ. ఎవడైనా కొనకుండా నీళ్ళు తాగాడనుకో, వెనకాలమే ట్యాంక్ పట్టుకొని తాగితే వాళ్ళ అమ్మ పెద్ద కేక పెడుతుంది, కొన్న నీళ్ళు ఇక్కడ ఉంటే ట్యాంక్ పట్టుకొని తాగుతారు ఏమిటారు. దాంట్లో ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకొని ఎన్ని కెమికల్స్ దాంట్లోకి వచ్చినా కనిపించకుండా అదే శ్రేష్టమైన నీళ్లు, బావిలోని కానీ లేకపోతే లేకలోని కానీ అవి కావు. అట్లా మన మైండ్ మారిపోయిందా ఈరోజు? ఇదే ఒక 30 ఏళ్ల కిందో 40 ఏళ్ల కిందో చెప్పుంటే నవ్వేవాళ్ళం, లేదా బాటిల్లో నీళ్ళు పెట్టి అమ్ముతారు, నువ్వు కొనుక్కొని తాగుతావు అంటే నవ్వేవాళ్ళం. ఈ రోజున అట్లాగే అక్కడికి పోతే గాలిని ట్యూబ్లో పెట్టి ముక్కులో పెట్టి అమ్ముతున్నాడు. ఇది ఇంకా 4 రోజులు అయితే ఏమవుతుంది, మన ఇళ్లలో కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రిడ్జ్కి నీళ్ళ పైప్ ఎట్లాగైతే ఉందో, ఇంకో పక్క ఆక్సిజన్ పైప్ ఉంటుంది అదే ఫ్రిడ్జ్కి, అప్పుడప్పుడు దాన్ని చేసుకుని క్లీన్ ఎయిర్ అని పేరువాల్సి వస్తుంది, గ్యారంటీ. దానికి పెద్ద దూరమేం లేదు, వీఆర్ టూ క్లోజ్ టు ఇట్. అట్లాగా ఎప్పుడైతే మనం ప్రకృతిని మనం ఇట్లాగా కృతజ్ఞత లేకుండా ఉంటామో, ప్రకృతి మనపైన కృతజ్ఞత లేకుండా ఉంటుంది. ప్రకృతి పైన మనం కృతజ్ఞతతో ఉంటాం, అప్పుడు చెడు చేయాలనిపిస్తుంది కదా నేచర్. అందువల్ల మనతో పాటు నేచర్ ఉంటుంది, మనతో పాటు నేచర్ ఉండడాన్నే పరమాత్మ మనతో పాటు ఉండడం అంటారు. ఆయనకే పేరు సత్యనారాయణ. సత్యం అంటే అర్థం ఏంటో తెలుసా? ట్రూ. సత్యం అంటే అర్థం ఏంటి? నిజం కాదు, ఎప్పటికి మారనిది అని అర్థం, యథార్థం అని అర్థం. ఎప్పటికీ మారం దాటి సత్యం అంటారు, ఎప్పటికీ మారం. నారా అంటే అర్థం తెలుసా? మీరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు, మళ్ళీ దానికే అర్థం తెలియకుండా చేస్తే ఎట్లాగా? మీరు నారా అంటే తెలుసా? రెండు అర్థాలు. ఆయన నర అంటే మనిషి, నార అంటే రెండు అర్థాలు, ఒకటి నీళ్ళు, రెండు జ్ఞానం. నారద విన్నారా పేరు? మరి నారద అంటే అర్థం ఏమిటి? దమ్ అంటే ఇవ్వడం. ఏమి ఇస్తాడు ఆయన? జ్ఞానాన్ని ఇస్తాడు, నారా ఇస్తాడు ఆయన. అందువల్ల నారదం, ధనమిస్తే ధనదం అని, జ్ఞానం ఇస్తే జ్ఞానదం, అట్లాగా ఈయన జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి నారదు అని పేరు. రెండు అర్థాలు. సత్య నారా అయన, అయన అంటే తెలుసా? సోర్స్. దేనికి ఆయన సోర్సు?
ఒకటి నీళ్ళకి సోర్స్, రెండు నాలెడ్జ్కి సోర్స్. నీరు లేకుండా మనం బ్రతకగలమా? బ్రతకలేము. ప్రాణశక్తి, ప్రాణశక్తికి ఆయన ఆధారం కాబట్టి నారాయణ, జ్ఞానానికి ఆయన ఆధారం కాబట్టి నారాయణ. ఈ రెండు ఎప్పటికీ మారవు. సత్యము ఎప్పటికీ మారనివి. అందువల్ల నిత్యము మారకుండా ఉండేవాడు, నిరంతరం మనకి ప్రాణశక్తిని జ్ఞానశక్తిని ఇచ్చేవాడు కాబట్టి ఆయనకి పేరు నారాయణుడు. జ్ఞానము ప్రాణము రెండు కావాలి. ప్రాణాన్ని జ్ఞానంతో కాపాడుకోవాలి. అది సత్యనారాయణ స్వామి. ఆ సత్యనారాయణ స్వామి వారి పూజలు చేస్తే మనకి రెండు వస్తాయి. ఒకటి జ్ఞానము, రెండు ప్రాణము. ప్రాణము చక్కగా నిలబడుతుంది, జ్ఞానము ఈ ప్రాణాన్ని ఎట్లా నిలుపుకోవాలో తెలుస్తుంది. ఈ లోకంలో హాయిగా బతకడం ఎట్లాగో అనే జ్ఞానాన్ని ఆయన మనకి ఇస్తాడు అందరితో కలిపి. అందువల్ల ఆయన వ్రతాన్ని చేస్తే మనం చక్కగా సకల సంపదలతో సుఖంగా అన్ని కంఫర్ట్స్తో హాయిగా ఉంటాం. ఎందువల్లంటే ఎట్లా ఉండాలనే జ్ఞానం ఆయన వల్ల మనకు వస్తుంది కదా. ఆయన సత్యనారాయణుడు. ఈ సత్యనారాయణ వ్రతాన్ని భూలోకంలో చేయాలి. మరి అప్పటికే పెద్ద పెద్ద యజ్ఞాలు యాగాదులున్నా ఈయన పూజ చేయవలసిన అవసరం మనకేమొచ్చింది గనక? అంటే ఆ రోజుకే కలిపి ప్రారంభమైంది. మీకు ఇంకో గమ్మత్తు చెప్తాను. మీకు చాలా సింపుల్ఫై, అందరికీ తెలుసు నాలుగు యుగాలుగా మనకి కాలాన్ని విభజిస్తారు. నాలుగు యుగాలు కలిపితే ఒక మహాయుగం అవుతుంది. అట్లాంటి మహాయుగాలు 100 కలిపితే అది బ్రహ్మకు ఒక రోజు అవుతుంది. అది బ్రహ్మాయుగం. అట్లాగ నాలుగు యుగాలు, దానికి ఒక మొదటి యుగము కృత, దాని తర్వాత వచ్చేది త్రేత, దాని తర్వాత వచ్చేది ద్వాపర, దాని తర్వాత వచ్చేది మనం ఉన్న కలి. నాలుగు యుగాలు. ముందు యుగానికి సత్యయుగం అని పేరు. అంటే అప్పుడు ఉండబడేటువంటి సోల్స్ ఎట్లా ఉండేవి అంటే మనుషులు కానీ మహాత్ములు కానీ ఎట్లా ఉండాలి? ప్యూర్ క్రిస్టల్ లాగా ఉండేవారు. దేర్ ఇస్ నో మలినం ఇన్ దెమ్. అంత ప్యూరిటీ తోటి జీవనం గడిపేవారు వాళ్ళందరూ. అంతే కదండి, ఎప్పుడైనా ఏదైనా ఫస్ట్ జనరేషన్ ఇస్ ఆల్వేస్ గ్రేట్ కదా. అది చాలా ప్యూరిటీతో ఉంటుంది కదా. ఇంకో సత్యయుగంలో ఫస్ట్ కదా, అందువల్ల వాళ్ళకి ఇంకేమీ తెలియదు, ఆ ప్యూరిటీతో ఉన్నారన్నమాట. కానీ ఆ రోజుల్లోనే ఒక అధర్మం జరిగింది. ఏమిటో తెలుసా? అది సోమకాసుడు అనే ఒక ఆయన బ్రహ్మను అటు ఇటు మాయ చేసి బ్రహ్మని కన్ఫ్యూజ్ చేసి బ్రహ్మ నాలెడ్జ్ని తీసుకున్నాడు. అప్పుడు మహావిష్ణువు మత్స్య అవతారం, ఫస్ట్ ఇన్కార్నేషన్ ఆఫ్ శ్రీ మహావిష్ణువు, చేప అవతారం ఎత్తి సోమకాసురుని సంహరించి వారి దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకొచ్చి బ్రహ్మకి ఇచ్చి మళ్ళా పునః సృష్టి చేయంటాడు. దేనికోసం అక్కడ అధర్మం జరిగింది? జ్ఞానం కోసం జరిగింది. ఇంకొక యుగం కిందికి రండి. ఇంకో యుగం కిందికి వస్తే ఏమొచ్చింది? త్రేతాయుగం వచ్చింది. అప్పుడు ఎవరున్నారు? వచ్చిందో సినిమా ఆదిపురుష్. ఒక పక్క రాముడు ఉన్నాడు, ఇంకో పక్క రావణుడు ఉన్నాడు. ఇప్పుడు దేనికోసం జరిగింది అధర్మం? ఇక్కడ అక్కడ జ్ఞానం కోసం జరిగితే డైల్యూషన్ లెవెల్ కింది దిగి కామం కోసం జరిగింది. కోరిక దాన్ని చంపుకోలేకపోయాడు. ఎంత మహాత్ముడైనా కోరికను చంపలేకపోయాడు. అందువల్ల వాడేపోయాడు. ఇక్కడ అధర్మం జరగడానికి కొంత ఏరియా వైజ్ కూడా ఎక్కడో ఐలాండ్లో ఉన్నాడు, ఎక్కడో భూమి మీద ఉన్నాడు. ఈ అధర్మానికి ధర్మానికి మధ్యలో పెద్ద గ్యాప్ కూడా ఉన్నది, అంత దగ్గరగా ఏం లేవు. తర్వాత ఇంకొక యుగం కిందికి రండి, ద్వాపర యుగం. ఇప్పుడు అధర్మం ఎక్కడ జరిగింది? ఒక ఇంట్లోనే జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడో అక్కడ లంకలో, ఇక్కడ రాముడి దగ్గర అయోధ్యలో, అక్కడికి ఇక్కడికి మధ్యలో గ్యాప్ ఉన్న ధర్మ అధర్మ రెండు ఇప్పుడు ఒక చూరు కిందికే వచ్చి కూర్చున్నాయి. కానీ ఇప్పటికి కూడా మధ్యలో గోడ కట్టొచ్చు. వాళ్ళ పక్కన అధర్మం, వీళ్ళ పక్కన ధర్మం విడగొట్టి చూపించవచ్చు. కలియుగానికి రండి. ఇప్పుడు ఎక్కడ ఉంది? ఒక్క మనిషిలోనే. ఎంత చక్కగా అర్థం చేసేస్తున్నాను. ఒక్క మనిషిలోనే ధర్మాధర్మాలు రెండు కలిపి ఉన్నాయి. దీన్ని ఎవడు విలబొట్టగలడు? అవి పరమహంసలు అయితే తప్ప. అందుకని కలియుగానికి కావాల్సి వచ్చింది. పరమహంస క్వాలిటీ అయితే తప్ప ధర్మాధర్మాన్ని మనం వేరు చేయలేము. అంతలా పెనివేసుకున్నాం. అయితే ఏం జరుగుతుంది దానివల్ల? అధర్మం వల్ల దుఃఖపడతాం, ధర్మం వల్ల సుఖపడతాం. మనలో ధర్మం ఎక్కువగా ఉన్నప్పుడు మంచి కంఫర్టబుల్ లైఫ్ నడుస్తుంది. అధర్మం వచ్చినప్పుడు మధ్యలో కష్టాలు వచ్చిపోయి. అంతే కదా, ఏ మనిషి అయినా నా కష్టం ఇప్పటిదాకా నేను పుట్టిన దగ్గర నుంచి నేను కష్టపడలేదు అన్నవాళ్ళు చేయొద్దని చూద్దాం చెప్పలేదు కదా. అట్లాగే పుట్టినప్పటి నుంచి నేను ఏడుస్తూనే ఉన్నా అన్నవాళ్ళు చేయొద్దని అది చెప్పలేదు. అంటే అర్థమేమి మనం? అంటే ఖాళీ కూర్చోవట్లేదు. రెండింటిని చేస్తున్నాం, రెండును భరించట్లా రెండింటిని చేస్తూ ఉన్నాం. అంటే ధర్మాధర్మాలు రెండు నడుస్తూనే ఉన్నాయన్నమాట మనలో. అదే జడ వేసినట్టుగా కలిగిపోతూ ఉన్నాయి. ఎప్పుడైతే ధర్మం పాలన ఎక్కువ అవుతుందో అప్పుడు మనం కంఫర్టబుల్గా ఉంటామో. అది మన కలియుగంలో కావాల్సి. కలియుగంలో మన బుద్ధి ఎక్కువ అధర్మం వైపుకు లాగుతూ ఉంటుంది. అట్లా లాగకుండా ధర్మం వైపుకు మనం ఫోర్స్ఫుల్గా వెనక్కి లాగి నడిపించగలిగితే మనం చక్కగా సుఖశాంతులతో జీవనం కలుగుతాం.
అట్ల లాగగలిగే శక్తిని పరమాత్మ మనకి ఇవ్వాలంటే పరమాత్మ మన హృదయంలో మనతో పాటే ఉండాలి. అట్లా ఉండగలిగే స్వరూపమే సత్యనారాయణ స్వామి. అందువల్ల ఆయనకి పెట్టిన సులభమైన స్వామి, సులభంగా మనం పొందగలిగే నారాయణుడు. అట్లాంటి నారాయణుడు కలియుగానికి కావాల్సి వచ్చింది, మరి ఎవరో ఒకరు ఇవ్వాలి కదా. ఆ రోజుల్లో శౌనకాది మహర్షులు అంతా ఒక పెద్ద సెమినార్ పెట్టుకుని వాళ్ళందరూ కలియుగం గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఎంతమందో తెలుసా, 88,000 మంది కూర్చొని ఒక సభ నడుపుతూ ఉన్నారు ఒక పెద్దది. దానికి లీడర్గా శౌనకుడనే మహర్షి ఉన్నాడు. ఆయన సభ నడుపుతున్న సమయంలో సూతమామ దగ్గరికి వచ్చాడు. గొప్ప జ్ఞానం కలిగిన ఆయన ఇస్తే సూతమామను చెప్పడం ప్రారంభించాడు. ఒక అత్యద్భుతమైన అతి రహస్యమైన విషయాన్ని మీ అందరికి ఈరోజు చెప్తాను అని చెప్తూ ఆయన చెప్పడం ప్రారంభించాడు. అన్నీ మనకు తెలుస్తాయా? మెడికల్ షాప్కి పోతే ఓల్డ్ అన్ని మెడిసిన్స్ ఉంటాయి. డూ యూ నో దెమ్? డాక్టర్ కూడా దెవం, ఎందుకంటే వాళ్ళొక కైండ్ డాక్టర్స్. వాళ్ళు ఇంకొక మెడిసిన్ రాయమంటే రాయరు. మీరు కార్డియాలజిస్ట్ పోయి దగ్గర పోయి లంగ్స్ని అడిగితే చెప్పలేరు. దాని దగ్గర మంది అడిగినా నాకు తెలియదు పో అంటే. మరి వీటన్నిటిపైన అవలోకం కలిగిన ఆయన ఒక ఆయన ఉన్నారు. అన్నిటిపైన ఒక ప్రొఫెసర్ లాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. వీటి మీద ఎంతో కొంత జ్ఞానం ఉన్నాయి. ఉంటేనే దాంట్లోంచి మంచిది, రోగం ఇది, దీనికి మందిది అని చెప్పగలిగే జ్ఞానం కావాలి. అట్లా సమస్త శాస్త్రాల్ని అవలోకనం చేసుకున్న ఆయన సుతమహాము. ఆయన అడిగారు 88,000 మంది మహర్షులు. అడిగితే అప్పుడు ఆయన వెతికి చెప్పాడు. ఆయన ఒకనొక నాడు ఏం జరిగిందో మీకు చెప్తాను, ఇది ఎక్కడుందో కూడా చెప్తాను అంటూ కలియుగ ఆరంభంలో నారద మహర్షి లోకానికి వచ్చాడు. ఇప్పుడే చెప్పుకున్నాను, నారదుడు అంటే ఏమిటి? జ్ఞానాన్ని పంచేవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. జ్ఞానం ఎప్పుడైనా ఒక దగ్గర ఉంటుందా? ఒక దగ్గర ఉండదానికి జ్ఞానం అంటారా ఎవరైనా? అందువల్ల మరి నారదు ఏం చేస్తూ ఉంటాడు? లోకం అంతా తిరగాలి, జ్ఞానం ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. అట్లా తిరుగుతుంది కాబట్టి ఆయనకి ఆ పేరు. అట్లా జ్ఞానం ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి, జ్ఞానం ఎప్పుడు పంచబడుతూనే ఉండాలి, లోకమంతా వ్యాప్తి చెందుతూనే ఉండాలి. ఆగిందా? అది జ్ఞానం కానే కాదు. అందువల్ల లోకమంతా తిరుగుతూ పంచుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి ఆ పేరు కూడా చూడండి, నారద అని పేరు పెట్టారు. దాన్ని ఆయన సార్థకం చేసుకున్నాడు. మనకు కూడా పెడతాడు, రామ అని పెడతాడు. ఆ దక్క మనం ఇంకో పనులు అన్ని చేస్తాం. పేరు పెట్టినప్పుడు మనం పెట్టుకున్న పేరుకి మనం చేసే పనికి ఎట్లాంటి సంబంధం ఉండదు. పాపం మన నాన్న ఎంతో గొప్పగా ఊహించుకొని పేరు పెడతాడు. అవార్డు వచ్చేసింది ఇక్కడ నుంచి. అంతే కదండి, దాన్ని అనుభవిస్తే ఇంకేముంది. అట్లాగా పేరుకు సార్థకత రావాలి కదా పేరు పెట్టుకోవడం. అట్లా నారదుడు తనకున్న పేరుని సార్థకం చేస్తూ లోకమంతా తిరుగుతూ భగవంతుడి యొక్క గుణాలని, ఆయన యొక్క మహిమల్ని, జ్ఞానాన్ని లోకమంతా పంచుతూ ఉండేవాడు. ఆయన భూలోకానికి వస్తే భూలోకం అష్ట కష్టాలు పడుతూ కనిపించింది. ఈ లోకాన్ని ఎట్లాగైనా కాపాడాలి అనుకున్న నారదుడు నేరుగా వైకుంఠ లోకానికి వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థించగా మహావిష్ణువు సత్యనారాయణ వ్రత కథను గురించి తెలియజేశాడు. కలియుగంలో నేనే వేదవ్యాసుడు అవతారాన్ని ఎత్తి 18 పురాణములు రచించగా దాంట్లో శ్రేష్టమైన పురాణం స్కాంద పురాణం. దాని ఎందు సత్యనారాయణ వ్రతం అనే వ్రతం రేవాఖండం ఎందు కలదు. ఆ వ్రతాన్ని ఎవరైతే నన్ను గూర్చి నాపైన బుద్ధి నిలిపి చక్కగా వ్రతాన్ని చేసుకుంటారో వారి మనస్సు ఎందు నేనుండి వారికి సకల సుఖములని అందిస్తాను, వారిని ధర్మం వైపుకి లాగుతాను, వాళ్ళు చక్కగా హాయిగా జీవనం గడిపేట్టుగా చేస్తాను. అందువల్ల నారద, ఈ వ్రతాన్ని నువ్వు భూలోకంలో అందరు ఆచరించేట్టుగా చెయ్యని నారద మహర్షికి మహావిష్ణువు ఉపదేశించాడు అని ఇది తన గురువు గారి ద్వారా తెలుసుకున్న సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ మొదటి అధ్యాయంగా తెలియజేశాడు. ఇది శ్రీ స్కాంద పురాణి రేవాఖండే శ్రీ సత్యనారాయణ స్వామినః వ్రతకథాయా ప్రథమోధ్యాయ. బోల్ సత్యనారాయణ స్వామికి. ధనమగ్నిర్ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో బృహస్పతి, వరుణం ధనమశ్నుతే, వైరతేజ సోమం పిబ సోమం పిబతు పుత్ర, సోమం ధనస్య సోమినో మక్యం దధాతు సోమిని, న క్రోధో న సమాత్సర్యం న లోభో నాశుభావతి, భవంతి కృత పుణ్యానాం భక్తానాం, శ్రీసూక్తం జపేత్ సదా. ఓం ధన సమృద్ధిరస్తు, వస్త్ర సమృద్ధిరస్తు, ఇష్ట సమృద్ధిరస్తు, సమస్త సమృద్ధిరస్తు. ఓం పరమాత్మకి చూపించండి. వస్త్రానికి సంస్కృతంలో డెఫినేషన్, మనని వేసుకుంటే ప్రొటెక్ట్ చేస్తుంది, అందువల్ల దానికి వస్త్రం అని పేరు. మరి తెలుగులో ఇంకో మాట లేవారు తెలిసిన షర్ట్ని ఏమనేవాళ్ళు? అంగి. జుబ్బాలు ఇవన్నీ మనము మన షాజహాన్ నుంచి నేర్చుకునేది. దానికి మనం మనకి సంస్కృతంలో పేరు అంగి అని, అంటే అంగాలని పైన ఉండి కాపాడుతుంది కాబట్టి అంగి. అది అంగముల పైన ఉంటుంది కాబట్టి అంగి.
అంగం పైన ఉండేదాన్ని అంగి అని అనాలి. అంగము అంగి అంగము అంటే పార్ట్స్ ఆఫ్ ద బాడీ, పార్ట్స్ ఆఫ్ ద బాడీ పైన ఉంటుంది కాబట్టి అంగి అని పిలవాలి దాన్ని. అట్లాగా అయ్యో ఆ వస్త్రాన్ని ఇప్పుడు నీ అందరు ఆశీర్వాదం చేయలే, ఇంతమంది 69 మంది వచ్చారట, మొత్తం లెక్క కూడా చెప్పాను మొత్తం 69 మంది ఇక్కడ ఉండాలి. అందరూ మీరు అందరు ఆశీర్వదించడానికి మిమ్మల్ని పిలిచింది చక్కగా. ఇప్పుడు అమ్మాయికి వాళ్ళ మేనమామ, ఆ తర్వాత అత్తగా అబ్బాయికి వాళ్ళ మేనమామ అత్త ఇద్దరు వచ్చి బొట్టు పెట్టి ఆశీర్వదించి ముందు బట్టలు పెడతారు. బట్టలు పెట్టగానే మీరు అందరూ ఒకసారి పుష్పవర్షకుని గురిపించండి అబ్బాయి పైన. ఆ తర్వాత అబ్బాయి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తారు. బట్టలు మార్చుకుని తిప్పు అమ్మాయిలా కాదు, నిమిషంలో వెయిట్ రావాలి. నిమిషాలు వచ్చి రాగానే అబ్బాయి తల్లిదండ్రులు అందరూ కలిపి హారతిస్తారు. అబ్బాయి బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు అబ్బాయి తల్లిదండ్రులకు కూడా వాళ్ళు ఎవరైతే కంటాలు పెట్టేవాళ్ళున్నారో వాళ్ళంతా వచ్చి పెడుతూ ఉంటారు. ఓం శతవారం భవతి శతాయ పురుషశ్చేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ధనధాన్యాభివృద్ధిరస్తు. మిగతా ఇంకొక ప్లేట్ కూడా ఉన్నది. అమ్మాయి ఇంకెవరు పెడుతున్నారు, వాళ్ళ పేరు చెప్పండి. చెప్పండి వారి పేరు చెప్పండి. పెదనాన్న గారి రఘురామ్ గారు, ధర్మపత్ని ఆశారత గారు, వారి యొక్క పుత్రుడికి శ్రీనివాస్ గారు, ధర్మపత్ని శాంతి గారు ఇద్దరు కలిపి వారి యొక్క పుత్రుడికి, తమ్ముడి యొక్క పుత్రుడికి ధోతి సమర్పణ సందర్భంగా సమర్పిస్తున్న కట్టగాలు, వస్త్రభూషణములు, గుప్త మూర్తిని దర్శించే కరుణే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకులారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ మంగళ మనరమ్మ జయ మంగళ మనరమ్మ కరములు జోడించి శ్రీ చందన మలరించి మంగళమనరే సుందరమూర్తికి వందన మనరమ్మ జనకరాజయ మనోహరాయ మామకాభిషయ సదా సంపోషణ వాసవాది విరుత సద్వరాయ మంగళం విమల రూపాయ వివిధ వేదాంత వేద్య సుజన చిత్త కామితాయ సుభద మంగళం రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వ మంగళం నిత్య మంగళం. ఓం సత్యనారాయణ స్వామికి, ఓం సీతారామచంద్ర భగవానికి, ఓం రాజా రామచంద్ర భగవానికి, అడుగడు దండాల వాడ ఆపద మృక్కుల వాడ గోవింద. అది కింద చేసుకోండి. ఈ ఆర్తి అందరికి పంపిస్తాను. మీరు ఆర్తికి నమస్కారం చేసుకోండి. నమస్కారం. ఇప్పుడు మీ చేతిలో అక్షతలు ముగ్గురు కొనుక్కోండి. మీరు ముగ్గురు మహారాజాయ నమః. మీ చుట్టుముట్టు మీరు 3 సార్లు ప్రదక్షిణ చేయండి. యాది గారి చ పాపాని జన్మాంతర కృతాని చ. Good job, Rihanna.
ఓం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర భూగర్భనిస్కోండి భూగర్భనిస్కోండి యస్మాత్ స్యాత్ ప్రదానీ అత శాంతి ప్రయచ్ఛామి అవుస్తా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్ను